హాయ్ ఫ్రెండ్స్ భీమవరం బుల్లమ్మ స్పెషల్స్ లేరోజు మనం ఎంతో టేస్టీగా స్పైసీగా చాలా టేస్టీగా ఉండే నార్మల్ రైస్తో ప్రెషర్ కుక్కర్లో ఈజీగా ఈ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం వీడలేకేళి చూసేద్దాం వీడలేకెళ్ళే ముందు ఇదే కనుక నా విడ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పక్కనే ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఎన్ని నోటిఫికేషన్ అనేది వస్తుంది ముందుగా ఇలా ఒక గిన్నె పెట్టుకొని ఆ గిన్నెలోకి ఇక్కడ నేను రెండు గ్లాసులు సోనా మైసూర్ రైస్ తీసుకున్నా ఈ విధంగా ఒకసారి బాగా కడిగేసుకొని వాటర్ వేసుకొని ఒక గంట పాటు మనం నానబెట్టుకోవాలి ఈ రైస్ని ఒక గంట పాటు నానబెట్టుకుంటే మనకి రైస్ బాగా వస్తుంది ఇక్కడ నేను ఆరు కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని ఈ విధంగా శుభ్రంగా మనం సాల్ట్ వాటర్తో శుభ్రంగా కడుక్కొని ఇలా క్లీన్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం పసుపు ఒక స్పూన్ కారం తగినంత సాల్ట్ గరం మసాలా ఒక స్పూన్ గరం మసాలా ఇక్కడ నేను చికెన్ మసాలా ఒక స్పూన్ వేసుకున్నానండి నేను ఇక్కడ చికెన్ మసాలా కూడా ఒక స్పూన్ వేసుకొని ఈ విధంగా ఒక స్పూను చికెన్ మసాలా కూడా వేసుకున్నా పెరుగు కూడా వేసుకొని ఒక చిన్న నిమ్మకాయ కూడా పిండుకొని ఇవన్నీ కూడా బాగా మ్యారినేట్ చేసుకోవాలి మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మనం పక్కన పెట్టుకుంటే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చండి లేదంటే వన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ టైం లేదు కాబట్టి నేనైతే హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా ఈ విధంగా పిండుకొని శుభ్రంగా ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఈ చికెన్కి మొత్తం అంతా పట్టేలాగా ఈ విధంగా శుభ్రంగా కలిపేసుకొని ఇక్కడ మనం ఒక హాఫ్ అన్ అవర్ పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మిక్సీ గిన్నె తీసుకొని ఆ మిక్సీ గిన్నెలోకి ఒక ఒక వెల్లుల్లిపాయ కొంచెం అల్లం ఒక మూడు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు టమాటాలు ఇవన్నీ కూడా మిక్సీ గిన్నెలో వేసుకొని ఇవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇవి కూడా మనం పక్కకు పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ఒక కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆ కుక్కర్ గిన్నెలో ఇక్కడ మనం ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇక్కడ బిర్యానీ మసాలా సరుకులన్నీ వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ఆనియన్ని ఈ విధంగా పొడుగ్గా సన్నగా చీరుకొని ఆనియన్ కూడా వేసుకొని ఈ విధంగా మగ్గించుకోవాలి ఆనియన్ మరీ ఎక్కువ మగ్గ అవసరం లేదండి కొంచెం మనకు ఆనియన్ మగ్గిది పచ్చివాసన పోతే సరిపోద్ది ఈ విధంగా కొంచెం సాల్ట్ వేసుకొని ఈ విధంగా బాగా మగ్గించుకున్న తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా ఆనియన్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మన మిక్సీ పట్టుకున్న ఈ పేస్ట్ అంతా కూడా ఇందులో వేసుకొని ఈ మసాలా పేస్ట్ అంతా కూడా మొత్తం అంతా పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేలాగా మగ్గించుకోవాలి ఇందులో ఇలా మగ్గుతూ ఉండగానే ఇక్కడ మనం కొంచెం కొదీనా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ పైకి తేలేలాగా మగ్గించుకోవాలి ఇలా మనకి గ్రేవీ వస్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఇలా అన్నీ కూడా కలిపేసుకొని ఈ విధంగా ఒకసారి మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న చికెన్ అంతా కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇవన్నీ వాటర్ కొంచెం ఈ చికెన్లోంచి వాటర్ ఫామ్ అయ్యే వరకు కూడా మనం మూత పెట్టుకొని కొంతసేపు మగ్గనివ్వాలి చూసారా ఈ విధంగా మనకి మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇక్కడ మనం ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకోవాలి ఎక్కువ వేసుకోవాల్సిన లేదండి ఒక చిన్న గ్లాసు వాటర్ వేసుకొని ఇలా వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకొని ఒక రెండు విజిల్స్కి మనం కుక్కర్ పెట్టుకోవాలి ఒక రెండు విజిల్స్ పెట్టుకోవాలి ఇలా రెండు విజిల్స్ తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని ఈ విధంగా ఒకసారి అంతా కూడా కదుపుకోవాలి ఇక్కడ చూసారండి ఇక్కడ మనకి దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు కొంచెం నేను పక్కకి గ్రేవీ తీసుకుంటున్నాను బిర్యానీలోకి గ్రేవీ కావాలి కాబట్టి ఈ ఇలాగ ఉడికిన గ్రేవీ అయితే చాలా టేస్టీగా ఉంటుందని నేను ఇప్పుడు ఇందులో కొంచెం గ్రేవీ తీసాను గ్రేవీ తీసిన తర్వాత ఇప్పుడు ఏదైతే మనం నానబెట్టుకున్న రైస్ ఉందో ఆ రైస్ అంతా కూడా ఈ ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇవన్నీ కూడా బాగా కలుపుకొని ఈ రైస్ కొంచెం కొత్త కొత్తలాడే వరకు కూడా ఈ విధంగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని మొత్తం ఈ మసాలాలు అంతా కూడా ఈ రైస్కి పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని నేను ఇక్కడ రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాను కదండి రెండు గ్లాసులు మాత్రమే వాటర్ తీసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ కొంచెం వాటర్ వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ అర గ్లాసు వాటర్ వచ్చిందని చెప్పి నేను రెండు గ్లాసులు వాటర్ తీసుకున్నాను ఈ విధంగా వాటర్ వేసుకొని పైన కొంచెం కొత్తిమీర కొదీనా కూడా వేసుకొని విజులకి రెండు కోతలు విజిల్ పెట్టుకోవాలి మూత పెట్టుకొని రెండు కోతలకి విజిల్ పెట్టుకోవాలి ఈ విధంగా విజిల్స్ అయిపోయిన తర్వాత ప్రెజర్ అంతా పోయిన తర్వాత మనం ఇలా కుక్కర్ మొత్త తీసి చూస్తే మనకి ఎంతో టేస్టీగా సింపుల్గా ఉండే చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూసారా ప్రెజర్ కుక్కర్లోనే ఈజీగా నార్మల్ రైస్తో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసారు కదండి మనకు అడుగు కూడా పట్టదండి రైస్ ఇక్కడ వాటర్ మనం ఒకటికి ఒకటి వేసుకున్నానండి రైస్ నాకు నానబెట్టుకున్నాను ఈ చికెన్లో వాటర్ తోటి నాకు ఇక్కడ రైస్ అన్నది కుక్ అయిపోయింది చూసారా అడిగేమి పట్టకంట మనకి ప్రెజర్ కుక్కర్లోనే ఈజీగా బిర్యానీ సింపుల్గా చేసేసుకోవచ్చు పొడి పొడలు బాగా వచ్చింది చూసారా చూసారా ఎంతో టేస్టీగా ఉండే స్పైసీగా చాలా టేస్టీగా ఉండే గ్రేవీ కర్రీ కూడా మనకు వచ్చేలాగా మన ఈ చికెన్ బిర్యానీ ఈజీగా ప్రెజర్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి నార్మల్ రైస్తో కూడా మనం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి మీ రిలేటివ్స్ తో కూడా షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేస్తే నేను ఏదైనా వీడియో పెడితే మీకు ఏంటి నోటిఫికేషన్ అనేది వస్తుంది బాయ్ ఫ్రెండ్స్